రైట్ సాయంత్రం తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ విజయభేరి సభకు ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా తుక్కుగూడ సభకు చేరుకుంటారు. ఈ సభలో సోనియా గాంధీ ప్రకటించబోయే ఆరు స్కీములపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభ తర్వాత క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ జనాల్లోకి తీసుకోవాలని పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. వీటిపైన కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, తుక్కుగూడ సభ గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాతను అడిగి తెలుసుకుందాం. సుజాత, చెప్పండి, ప్రసమ్మ, తుక్కుగూడ సభా ప్రాంగణం చుట్టుపక్కల కూడా ఏ విధంగా ఉంది పరిస్థితి? చుట్టూ చూస్తే కోలాహలంగా ఫ్లెక్సీలతో కనిపిస్తుంది. ఎన్ని కిలోమీటర్ల వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు? ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా చేయబోతున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తుక్కుగూడలో చేస్తున్నటువంటి కాంగ్రెస్ విజయభేరి సభకి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లయితే అయిపోయాయనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటికే ఈరోజు జరగబోయే సభకి సంబంధించి భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు అత్యధికంగా ఎవరైతే కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు నాయకులందరూ ఈ సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడవచ్చు, ఏదైతే ఇది మెయిన్ ఎంట్రన్స్ కాంగ్రెస్ సభకు వెళ్ళాలి అనంటే ఇక్కడ నుంచే వెళ్ళాలి. అదేవిధంగా ఫ్లెక్సీలు కూడా భారీ ఎత్తున అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఎందుకంటే సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందనే ఫ్లెక్సీలు మనం చాలా విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు కొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అనేది చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మహబూబాబాద్ జిల్లా, లోకల్ మహబూబాద్. అక్కడ నుండి సోనియా గాంధీ గారి విజయభేరి కోసం తరలి వచ్చినాము. మరి ఆమె కోసం, ఆమె రాక కోసం లక్షలాది మంది జనాలు, లేడీసే ఎక్కువగా వస్తున్నారు ఈ సభకి. మేము కూడా అందరము కలిసి రావాలనుకునే చెప్పినాము, వచ్చినాము. కాకపోతే సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ తల్లి, ఆమె బిడ్డలం అందరము, వారికి ఇల్లు లేదు కానీ మనందరికీ ఇండ్లు కావాలనే కోరికలు. అది నేను చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ ఏంటిది, గాంధీ గారి కుటుంబం ఏంటంటే త్యాగాల కుటుంబం. జనం కోసము మనకి ఇండ్లు కావాలి, భూములు ఇవ్వాలి అని వాళ్ళు, వాళ్ళ అత్తగారు అప్పటి నుంచి, ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా కోరిక ఉన్నది. అదే రకంగా వారు పరిపాలన కూడా చేస్తున్నారు, పబ్లిక్ పరిపాలన. కానీ ఇప్పుడు ఆమె ఇచ్చినటువంటి భూములు పోతున్నాయి, ప్రజలందరూ బాగా ఇబ్బందిలో పాలవుతున్నారు అనేది ఆమెకు తెలిసి ఆమె కొడుకును మన దగ్గరికి పంపించి మరి పాదయాత్ర చేయించి మా కొడుకును మీకు అప్పచెప్తానా అని ప్రజలకు చెప్పి, మరి ప్రజల కోసము ఆ తల్లిగారు, మన తెలంగాణ బిడ్డల కోసమే ఆమె వస్తుంది. అందరము తెలంగాణ బిడ్డలము, భారతదేశ బిడ్డలము, సోనియా గాంధీ గారి బిడ్డలము. అదొక్కటి ప్రజలందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. ఈసారి ఆమెకు మనము మన తెలంగాణ తరఫున గిఫ్ట్గా మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి వారి కుటుంబానికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఒక గిఫ్ట్గా అందజేయాలని చెప్పి ప్రజలు మాకు చెప్తా ఉన్నారు, మేము మీడియాకు చెప్తా ఉన్నాము. దయచేసి మీడియా వాళ్ళందరికీ, మా గొంతు ఇక్కడి వరకే వినిపిస్తుంది, మరి మీరు ప్రజలందరికీ వినిపిస్తారని చెప్పి, చెప్తారని చెప్పి, మా కోరిక నెరవేరుస్తారని ప్రజలకు చెప్తారని చెప్పి మీకు కూడా నమస్కారం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, గెలిపిస్తారు ప్రజలు చెప్పుకుంటున్నారు. మేమనే మాట కూడా కాదు, లీడర్లు చెప్పే మాట కూడా కాదు, ప్రజలే కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు, కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ గిఫ్ట్గా సోనియా గాంధీ గారికి ఇస్తామని చెప్పి మహిళల తరపున మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. మహబూబాద్ నేను మాజీ మరి ఉప సర్పంచ్ని, పోతే పీసీసీ మెంబర్ను, అన్ని పదవులు చేసి గత 50 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో పెద్దదాన్ని అయిపోయినా, 74 సంవత్సరాలైనా ఆమె రాక కోసం నేను కూడా మీ 20 ఏళ్ళ పిల్లల్లాగా పదే పదే మనసు కొట్టుకొని అర్థం చేసుకుంటారని వచ్చినాను. అందరూ కూడా అలాగే వస్తున్నారు, రావాలి, పార్టీ గెలవాలని కోరుకుంటూ నమస్తే. చెప్పండి, ఒకే వేదిక మీద ఈరోజు సోనియమ్మ కుటుంబ సభ్యులు రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది మాత్రం సంచలనం, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఒకే కుటుంబం నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తూ మనందరితో వచ్చారు. మనందరినీ కలవడం జరిగింది భారత్ జోడో యాత్రలో. ప్రియాంక గాంధీ గారు కూడా రావడం జరిగింది. ఈసారి అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి,
मन अंदर की वाल बिडल इधर दीकोनी वी ना तेलंगाना बिडल नीने कल्ल तो चूसको ना बिडल तो सामन अने उदेश वाल मुगर और वेद पैन राव चाल सतोषक विषय तेलंगाना अम्मा बलिदान इवन आगे इंतवर की नष्ट जी मन को राष्ट्र ऐरपरते नष्ट जरूरतू आल्ली मन को तेलंगाना ऐरपरचन जी आल्ली की मन रुण तीर्चकने अवकाश मन को दर उ రెండు సార్లు కేసీఆర్ గారు మోసం చేసిల్లు కాబట్టి వాళ్ళు ఒకసారి ఇల్లు కట్టి వాగిలు కట్టి సగం పనులైని అని చెప్పేసని వాళ్ళు అబద్ధాల మాటలకు నమ్మి జనం తెలుగు తెలంగాణ పార్టీ అంటే అమ్మ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ మరి ఇన తెలంగాణ పార్టీ అని పెట్టిండు అది ఇది ఒకటేనేమో అని తెలవక నాలాంటోలు అపోహ ఎందుకంటే అందరికి అన్ని తెలవాలని లేదు కాబట్టి అట్లా ఆలోచనతోటి ఓట్లేసి వాళ్ళు కేసీఆర్ గారు రెండు సార్లు ముఖ్యమంత్రి కావడం జరిగింది అయినా కూడా ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ఉపయోగం లేదు ఆయన కుటుంబాన్నే బాగు చేసుకుంటున్నారు ఆయన ఆయన కొడుకుని ఆయన కూతుర్ని వాళ్ళ అల్లుల్ని వాళ్ళ కుటుంబాలే వాళ్ళు బాగు చేసుకుంటా ఉన్నారు కానీ పేద ప్రజల్ని పట్టించుకోవట్లేరు పిల్లలకు డిగ్రీలు పీజీలు అయిపోయి కూడా ఉద్యోగాలు లేక మేము మా పిల్లల కోసం మేము వాళ్ళ ముఖాలు చూసుకుంటూ వాళ్ళ గోసపుచ్చుకుని మేము బాధపడతా ఉన్నాం తిని తినక కష్టపడి పిల్లల్ని చదివించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరికి ఉద్యోగాలు లేవు ఉండడానికి ఇల్లు డబుల్ బెడ్రూమ్లు అన్నారు డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు బీసీ లోన్ అన్నారు ఎంతమందికి ఇచ్చారు దళిత బంధు అన్నారు ఎంతమందికి ఇచ్చారు ఎస్టీ ఎస్సీ మైనారిటీ ఇంతమంది ఉన్నారు కదా ఇంతమంది ఓట్లు కావాలి వాళ్లకు కానీ అంతమందికి న్యాయం చేస్తలేరు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి మన రాబోయే రోజుల్లో మన రేవంత్ అన్నని మా కాంగ్రెస్ పార్టీ తరపున మేము సీఎం చేయాలనుకుంటాను మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని అనుకుంటాను అమ్మతో సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకునే అవకాశం ఉంది మనకు ఆ తల్లి రుణం తీర్చే అవకాశం ఉంది దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఒకటే యూత్ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తెలంగాణ పార్టీ కేసీఆర్ అధ్యతండి ఇచ్చేతనని పిల్లలు మురిసిపోతా ఉన్నారు తాగుడుకు బానిస చేస్తా ఉన్నాడు ఆయన చేసేది తాగుడుకు పబ్బులకు వాటికి వీటికి బానిస చేస్తా ఉన్నాడు యూత్ పిల్లల్ని ఆగమైతా ఉన్నారు తల్లిదండ్రి మాటలు కూడా పిల్లలు వినే పరిస్థితి లేదు ఈ రోజుల్లో ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అట్లా తయారైపోయింది పిల్లల్ని అట్లా ఆగం చేస్తూ ఉన్నారు డబ్బుకు వాటికి వీటికి లాలుచుబడి మందుబాటిలకు అలవాటు పడి వాళ్ళని వాళ్ళ జీవితాలతోనే ఆటలు ఆటలాడిపిస్తూ ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇదొక్కసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అమ్మ సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చినందుకు ఆమె నమ్మకాన్ని నిలబెట్టాలని అందరికీ మనవి చేస్తూ జై కాంగ్రెస్.